ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి గత 3 రోజులుగా ఎంత ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెడుతున్నారు 74 సంవత్సరాల వయసులో ఏరా చూస్తే ఏటిరా అంటే ఏది లేని కేసుకి నిన్న అరెస్ట్ చేసిన 2 రోజుల తర్వాత వరకు ఎఫ్ఐఆర్ లోని పేరు లేకుండా నిన్న అప్పటికప్పుడు రిమాండ్ నోటీస్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి దగ్గరగా రిమాండ్ నోటీస్లో ఆయన పేరు ఎఫ్ఐఆర్లో నమోదు చేయడమే కాకుండా వాళ్ళకి కుతంత్రాలు ఉపయోగించుకుని వాళ్ళు పేర్లు రాకుండా చేశారని సంతోషపడి నిన్న పండుగ చేసుకున్నారు కానీ త్వరలోనే దీపావళి జరుగుతుందండి పెద్ద పండుగ దానికి వెయిట్ చేయవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాము గతంలోనే ఇదే విధంగా ఉదాహరణగా బొత్స సత్యనారాయణ గారు గత మన జిల్లా మంత్రి వోక్స్ వ్యాగన్ కుంభకోణం కేసులోని అరెస్ట్ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఒకటే చెప్పారండి మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి ఇండివిజువల్గా సంబంధం ఉండదు మేము నేరం చేసినట్టు కాదు అది మంత్రిమండలికి నిర్ణయం కాబట్టి అన్నారు ఆ రోజు ఆయనకి బెయిల్ కూడా అదే రూపంలో వచ్చింది ఆయన మీద కేసు కూడా అదే విధంగా కొట్టివేయడం జరిగింది ఎక్కడికో ఇప్పుడు మన దేశంలోని వివిధ కేసులు ఉదాహరణకి తీసుకోవాల్సిన పని లేదు మన జిల్లా మంత్రి గారి కేసు అదేవిధంగా ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఆ కుంభకోణం కేసుని వీళ్ళు చెప్తున్నది కూడా మంత్రిమండలి తీసుకున్న నిర్ణయమే అంటే వైసీపీ మంత్రులకి ఒక న్యాయం మనకు ఒక న్యాయం ఉన్నట్టు ఉండదు కాదు కాకపోతే ఇవాళ ఏదో చిన్న తీర్పు వచ్చినట్టు ఇవాళ రిమాండ్కి వెళ్ళేది మాత్రం అది విజయం కాదండి 2-3 రోజుల్లోనే కార్యకర్తలందరూ డీప్ కవర్ వింటారు ఇదే విధంగా చెప్తున్న హెచ్చరించే విధానం ఏంటంటే నాయకులను అవసరం చేసి ఇన్ఛార్జ్ని అవసరం చేసి గ్రేడ్ 1 అవసరం చేసిన ఇవాళ బయటకు రావడం జరిగింది ఇవాళ గ్రేడ్ 2 నాయకులను అరెస్ట్ చేసినా సరే 3 వస్తారు 3 ఆఖరికి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని చెప్పుదెబ్బలు ఇచ్చి కొట్టి పాల్గొనే పరిస్థితికి మీరే తెచ్చుకుంటున్నారండి ఇవాళ ప్రతిపక్షాలన్నీ కూడా ఏకతాటి మీద సంఘీభావం తెలిపాయి అంటే మాకు న్యాయం ఉంది కాబట్టి సంఘీభావం తెలిపాయి అదేవిధంగా ప్రజల దగ్గర కూడా బంద్ పాటించమని మేము స్వభావం వెళ్తుంటే గౌరవంగా మేము అడిగితే దౌర్జన్యంగా మీలా కాక మేము దండం పెడితే అబ్బా వద్దండి అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా మూసేస్తున్నప్పుడు మీ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూసుకోండి మీరు వచ్చినప్పుడు లేకపోతే మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీకు నమస్కారం పెడుతుంటే అది లోపల భయంతో పెట్టిందే తప్ప మీ మీద భక్తితో కాదు కానీ అమ్మ 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 ఎంత పని చేశాను ఈరోజు